ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పసికున్న జట్లు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ పెద్ద జట్లకు షాకిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు సూపర్ 8 కు అర్హత కోల్పోయాయి. ఇక నిన్న శనివారం రాత్రి ఇండియా వర్సెస్ కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. ఇప్పటికే భారత్ సూపర్ 8 కు అర్హత సాధించింది. మొత్తంగా 7 పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో ఉంది టీమిండియా. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రెండు జట్లు గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 లోకి ప్రవేశించాయి. ఈ దశలో భారత జట్టు జూన్20 బార్బడోస్ లోని ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. ఇక జూన్ 22 బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లలో ఒకదానితో తలపడనుంది. ఇక తర్వాత జూన్ 24 సెయింట్ లూసియాలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. అయితే గ్రూప్ దశలో ఇప్పటి వరకు చాలా మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే సూపర్ 8 రౌండ్ లో మ్యాచ్ కి వర్షం వలన అంతరాయం కలిగితే ఫలితం ఎలా ఉంటుంది, ఈ రౌండ్ కోసం రిజర్వ్ డే ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల మాదిరిగానే సూపర్ 8 మ్యాచ్లకు రిజర్వ్ డే ని నిర్ణయించలేదు. అంటే వర్షం పడితే ఎలాగైనా అదే రోజు మ్యాచ్ పూర్తి చేయాలి. ఈ పరిస్థితి మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడానికి ఒక్కొక్క జట్టుకు 5 ఓవర్ల మ్యాచ్ ఆడిస్తారు. అయినా సరే మ్యాచ్ జరగకపోతే రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ ఇస్తారు. సూపర్ 8 రౌండ్ లో ఒక్కొక్క జట్టు 3 మ్యాచ్లు ఆడుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆ జట్లకు భారీ నష్టం తప్పదు. ఎందుకంటే సూపర్ 8 రౌండ్ లో 3 మ్యాచ్లు ఆడవలసి ఉంది. అలాంటప్పుడు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే జట్లు తర్వాతి రౌండ్ కు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక సెమీఫైనల్ మ్యాచ్ లో వర్షం కురిస్తే మ్యాచ్ ఫలితం పొందడానికి అదే రోజు కనీసం 10 ఓవర్ల ఆట ఆడవలసి ఉంటుంది. ఇది సాధ్యం కాకపోతే మ్యాచ్ రిజర్వ్ డేకి వెళుతుంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్లకు 190 నిమిషాల అదనపు సమయం ఉంటుంది, అలాగే రిజర్వ్ డే ఉంటుంది. కానీ రెండో సెమీఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ని కేటాయించలేదు. దానికి బదులుగా రెండవ సెమీఫైనల్ కు అదనంగా 250 నిమిషాల సమయం ఇచ్చారు. ఈ లోపు మ్యాచ్ ని ముగించాల్సి ఉంటుంది. ఒకవేళ అప్పటికి మ్యాచ్ రద్దయితే పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఆధిక్యంలో ఉందో ఆ జట్టు విజేతగా ప్రకటిస్తారు. ఇక తర్వాత ఫైనల్ కు ఎలాగూ రిజర్వ్ డే ఉంది.